హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు శుభా శరణ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ మా ఇంట్లో అయితే నేను మా హస్బెండ్ అలాగే మా చిన్న లైకా ఉంటాం ఇదే మా ప్రపంచం నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని నా డైలీ రొటీన్స్ కానీ మా లైఫ్ స్టైల్ అలా ఉంటుందని నేను నా వీడియోస్ ద్వారా మీకు చూపించబోతున్నాను అండ్ నేను ఇక్కడ ఒక ఫేస్ వాష్ యూజ్ చేశాను అలాగే మాయిశ్చరైజర్ యూస్ చేశాను దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టి ఉంటాను చెక్ చేసుకోండి ఇది చలికాలం కదా స్కిన్ డ్రై అవడం అలా ఉంటుంది కాబట్టి నేను మంచి మాయిశ్చరైజర్ని యూస్ చేస్తాను మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసి నేను కాఫీ తాగి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సెట్ దోశ చేస్తున్నాను సెట్ దోశ అలాగే టమాటా చట్నీ సో రెడీ అయిపోయింది ఈ దోశలను అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుంది అలాగని ఫస్ట్ రాజుకి పెట్టిస్తున్నాను ఆయన తింటారు ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను మీరు సెట్ దోశకి ఏ చట్నీతోనైనా సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది కానీ టమాటో చట్నీ చాలా బాగుంటుంది అని తొందరగా కూడా అవుతుందని చేశాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ వెళ్ళి ఈరోజు కిరాణా కొట్టకు వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి బయట చేసుకునే పనులు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈరోజు అలాగే ఏంటంటే మేము ఒక మా పెళ్ళి అప్పుడు మాకు గిఫ్ట్గా ఒక మంచం ఇచ్చారు కానీ ఇప్పుడు మాకు అది పట్టడం లేదు చాలా చిన్నగా అవుతుంది రోజు ఒకరోజు అయితే అడ్జస్ట్ చేసుకోగలము అయితే అవ్వదు కదా అందుకనే ఈరోజు అది కూడా ఆర్డర్ ఇచ్చాము కంప్లీట్ అయింది వచ్చి చూసుకొని వెళ్ళండి అని చెప్పారు అదొకటి చూసుకొని రావాలి అలాగే ఇప్పుడైతే భోజ భోజనం అయితే రెడీ చేసి భోన్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఈవినింగ్ అవ్వచ్చు లేదా నైట్ అవ్వచ్చు ఎప్పుడవుతుందో తెలీదు అందుకనే బోన్ చేసి బాగా తినేసి వెళ్తాము ఇప్పుడైతే ఇప్పుడు నేను వంట చేయడానికి వెళ్తాను ఈరోజు మెంతకూరు పప్పు చేయాలనుకుంటున్నాను అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను రండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి ఇందులో కందిపప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని ఒక అరగంట సేపు నీటిలో బాగా నానపెట్టాను దీనివల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే కుక్కర్లో చేసుకోవడం కూడా తొందరగా అవుతుంది కదా అందుకనే కుక్కర్లో చేస్తున్నాను నేను ఇక్కడ ఒక కప్ అంతా మెంతకూర తీసుకున్నాను లేదా రెండు కట్టలు మెంతకూర అయితే సరిపోతుంది నెక్స్ట్ మెంతకూర వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద టొమాటో తీసుకున్నాను దీన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిల్ని ఇలా విరిచి వేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక అర టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోండి రెండు లేదా రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత కాస్తంతా ఆయిల్ వేసేసి ఒకసారి మిక్స్ చేయండి ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ లిట్ని క్లోజ్ చేయండి ఒక మూడు విజల్ వస్తే చాలు పప్పు రెడీ అయ్యేలోపు ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చేస్తాను క్లీనింగ్ అవి ఉన్నాయి అవన్నీ పని చేసుకునేలోపు ఈ పప్పు అనేది ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఒక త్రీ విజల్స్ అయ్యాయి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడండి పప్పు అనేది మనకి బాగా ఉడికి ఉండాలి అప్పుడే మనము ఎనుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే చాలా కష్టం అవుతుంది చూడండి మెత్తగా పప్పు అనేది ఉడికేసింది ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా మ్యాష్ చేసుకోండి లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పప్పుని బాగా ఎనుపుకోవాలి పప్పు మాకు ఇంకా కొద్దిగా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసేసి ఇందులోనే ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకోండి పప్పు ఎనిపిన తర్వాత కారం వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక పదిహేను నిమిషాలు నీటిలో నానబెట్టుకోండి ఆ తర్వాత బాగా ఇలాగా పిసికిన తర్వాత ఇందులో ఉన్న రసాన్ని వేసుకోవాలి సో నేనైతే మెంతకూర పప్పు ఇలా చేస్తాను దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం అన్నీ కుక్కర్లోనే వేయకుండా ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు మిక్స్ చేసుకోండి ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మన పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు పప్పుకి పోపు వేసుకుందాము ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చి చిటికెడు ఇంగువ వేసుకోండి ఇంగువ వద్దనుకుంటే పర్లేదు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసి కలుపుకోవాలి పోపు అనేది రెడీ అయిపోయింది దీన్ని పప్పులో వేసుకోండి వేడివేడిగా వేడిగా పప్పు రెడీ అయిపోయింది నేను పప్పుతో పాటు సైడ్లో అన్నం కూడా రెడీ చేసుకున్నాను అలాగే ఈరోజు సగ్గు బియ్యం వడియాలు వేయించుకుంటున్నాను సో పప్పుకి అయితే ఈ సగ్గు బియ్యం కానీ బియ్యం వడియాలు బాగుంటాయి అందుకనే వేయించుకుంటున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు బోన్ చేసి మేము తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే సగ్గు బియ్యం ఇవి బయట నుంచి తీసుకొచ్చినవి మార్కెట్లో నేను ఇంట్లోనే చేస్తాను ఎవ్రీ ఇయర్ కానీ ఈ ఇయర్ అయితే తొందరగా అయిపోయాయి నాకైతే ఇలా బయట నుంచి తీసుకొచ్చి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఏదంటే తినాలి కదా సో తప్పదని తెచ్చుకున్నాను ఒక రెండు మజ్జింగ మిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను ఇప్పుడైతే రెడీ చేసేసాను ఫుడ్ అయితే ఇప్పుడు బోన్ చేసుకొని బయటికి వెళ్తాము అక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము మైసూర్లో చాలా ట్రాఫిక్ ఉండదు చాలా తక్కువ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మైసూర్ అంటే క్లీనెస్ట్ సిటీ అని ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అక్కడికి ఇప్పుడు ఫస్ట్ మేము అక్కడ మంచం చేయడానికి ఆర్డర్ ఇచ్చాం కదా దాన్ని చూసుకురావడానికి వెళ్తున్నాము ఆ తర్వాత నెక్స్ట్ పని ఏం చేయాలో చూస్తాము మంచం అయితే రెడీ అయిపోయింది కానీ ఇంకా దీనికి పాలిష్ ఏమి వేయలేదు దీనికి ఏ కలర్ యూస్ చేయాలా అని అడగడానికి మమ్మల్ని పిలిచారనమాట చాలా బాగా చేశారు మంచి క్వాలిటీ ఇచ్చారు సో ఆ పని ముగించుకున్న తర్వాత మేము ఇప్పుడు కిరాణాకొట్టుకు వెళ్తున్నాము ఇది ఆర్ఎంసీ మార్కెట్ ఇక్కడ మనకైతే హోల్సేల్గా రీటైల్గా దొరుకుతాయి ఇక్కడ ఒక కిలోమీటర్ వరకు మొత్తం షాప్సే ఉన్నాయి కిరాణా కొట్టులే ఉన్నాయి అందులో మేము ఒక షాప్లోనే రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొంటుంటాను ఫస్ట్ అయితే నేను సూపర్ మార్కెట్లో కొనేదాన్ని కానీ నాకు ఈ ఊరికి వచ్చినప్పుడు తెలీదు ఆ తర్వాత ఇలా షాప్స్ ఉంటాయి తక్కువ దొరుకుతాయి మంచి క్వాలిటీ దొరుకుతాయని తెలిసిన తర్వాత నేను ఇలాంటి షాప్స్లో కొంటున్నాను బాగుంటాయి అయితే మీరు క్వాలిటీ చూసి తీసుకోవాల్సి ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇక్కడ పని కూడా అయిపోయింది రేషన్ మొత్తం తీసుకున్నాము ఇక్కడ దావులోనే ఒకటి వెజిటేబుల్ మార్కెట్ ఉంది చిన్నది మాకు ఇంటి దగ్గరలోనే ఉంది అందుకని ఇక్కడికి ఏమేమి కావాలో తీసుకుంటాను కొన్ని అయితే ఇక్కడ తక్కువ ఉంటాయి ఇంకా కొన్ని మనకి సూపర్ మార్కెట్లోనే తక్కువ దొరుకుతాయి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవి తక్కువ ఉంటాయో అవి తీసుకుంటాను రెగ్యులర్గా ఇంటికి ఏవేవి కావాలో అవన్నీ ఇక్కడే తీసుకుంటాను నేను ఫ్రెండ్స్ కిరాణా వెళ్ళి నాకు ఏమేమి కావాలో వన్ వన్ మంత్కి అయ్యాన్ని తీసుకొచ్చేసాము నేను రేషన్ లిస్ట్ అయితే ప్రతిసారి ఫోన్లోనే రాసుకుంటాను ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకి ఆల్మోస్ట్ అవే కావాల్సి ఉంటాయి కాబట్టి మనము రాసుకునే అవసరం ఉండదు అలాగే వచ్చిన తర్వాత నేను నా లిస్ట్లో ఉన్నవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేస్తాను అలాగే చాలామంది నాకు ఫస్ట్ రెసిపీ చేసేదాన్ని కదా అందులో అడిగేవాళ్ళు ఒక రొట్టె చేశాను దానివల్ల చాలా హిట్ అయిందనమాట చాలామంది మేడం ఎలా చేస్తారు అలా ఎలా పొంగుతుంది జొన్న రొట్టె అని అడుగుతారు అలాగే మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారు అని అడిగారు నాకు నేనైతే ఏ బ్రాండ్ వాడాను ఫ్రెండ్స్ ఇలా మార్కెట్లో మనకి దొరుకుతాయి కదా నేను కేజీ లెక్కలో తీసుకొస్తాను పర్టికులర్ బ్రాండ్ అయితే ఏవి తీసుకోను ఇలా ఉంటాయి నేను వాడే జొన్నలు సో మంచి క్వాలిటీ తీసుకోండి అది జొన్నలు వచ్చేసి బాగా లావుగా ఉండాలి అలాంటివి తీసుకుంటే రొట్టెలు బాగా వస్తాయి సో వీటిని నేను క్లీన్ చేసుకొని ఒకవేళ ఎండ బాగా ఉంటే ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఆ తర్వాత మిల్క్కి తీసుకెళ్తాము మీరు ఇంకా ఆ రొట్టె రెసిపీ చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ వేసిండని చూడండి ఎవరెవరు రొట్టెలు ఇంట్లో ట్రై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి చాలా యూజ్ అవుతుంది చాలా ఈజీ మెథడ్లో చూపించాను రొట్టెలు రాకొకున్న వాళ్ళు కూడా అది చూస్తే ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే మరి ఒక వ్లాగ్తో మేము ముందు ఉంటాను దయచేసి ఈ వ్లాగ్ ఎలా ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి అలాగే షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ